సేవాభావం కలిగి ఉండాలని 76వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలకు ఉపాధి లేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో తన వంతు సాయంగా గడప గడపకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మూర్తి చెల్లబోయిన నాయుడు పివి నగేష్ మంత్రి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు కరోనా మహమ్మారిని తరిమికొట్టడం కోసమని మరి కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే మా గాజువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మంత్రి శంకర్ నారాయణ గారు గత 10-15 రోజుల నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరు కూలికి కానీ నాలుగు నెలలకుంటా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో చూసినంత వరకు పేదలు ఉదరుగా ఉండి ఏదో సాయం చేయాలన్న మనోభావంతో ఆయన ఆలోచించి మంచి మనసుతో వీళ్ళందరూ కూడా కాయగాన పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ముందుగా శంకర్ నారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా వరకు పేదలందరినీ గుర్తించి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మన కరోనా మహమ్మారి మాయదారి వైరస్ని నిర్మూలించడానికి మన ప్రధాని గారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా లాక్డౌన్ పాటించాలని అదేవిధంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండాలని ఆ పందాల్లోనే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు మన నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రి రాజశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మన గాజువాక 76వ వార్డ్ మంత్రి శంకర్ నారాయణరావు గారు ఆధ్వర్యంలోని అందరికీ జీవనోపాధి కోసం ఇంటి దగ్గర సరుకుల కోసం ప్రస్తుతంగాన కూరగాయలు అవనండి నిత్యావసర వస్తువులు అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి నిర్మూలన కోసం అందరూ కృషి చేయాలనేసి కోరుతున్నాం. 76వ వార్డులో మరి గత వారం రోజులు బట్టి కూడా మేము ఇంటింటికి అందరికీ ఒక నెల రోజులు బట్టి కరోనా వ్యాధితో బాధపడుతున్నాం. మొత్తం ప్రపంచ దేశమే బాధపడుతుంది ఈరోజు కరోనా వ్యాధి గురించి. మరి పరిస్థితుల్లోని చాలా మంది కూలిపడ లేక ఎటువంటి రెక్కార్థమైన ప్రకారం పరిస్థితులు ఉన్నారు కాబట్టి కొందరు ఆటో కార్మికులు కానీ అటు ప్లాంట్లో పనిచేసే కార్మికులు కానీ ఇటు గాజువాక ముఠా కార్మికులు కానీ లేదా ఆటోలో పనిచేసే ఇండస్ట్రీలో కానీ అందరూ కూడా ఎక్కడ పని లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి చేదోడవాదలకు ఉండాలని చెప్పేసి పెద్దలను మన స్థానిక సాక్షి నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు రాజశేఖర్ గారి సూచన మేరకు మేము వార్డులో ప్రతి చోట కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి కూడా మా కూరగాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద చాలా మంది ప్రతి ఇంటి వాళ్ళు కూడా చాలా బాగిస్తున్నారండి. చాలా బాగున్నాయి. మాకు 3-4 రోజులు సరిపోయే కూరగాయలు ఇస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్పి వైసీపీ పార్టీ ధన్యవాదాలు చెప్పి చెబుతున్నారు. వాళ్ళ మాట చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా ఆనందంతో వాళ్ళ కంట్లో ఆనందం కనిపించేది మనసులో ఆనందం కనిపిస్తుంది. ఆనందం చూసి ఇంకా సేవ చేయాలని చెప్పే తపంతో మేము ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారంతో వాటంతా కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి కూడా కూరగాయలు ఇవ్వాలని చెప్పేసి మా టీం పెద్దలు చెల్లిపోయిన అడిగారు కానివ్వండి. మా తలా నాయసర్ కానీ ఎంకే అనుమతి కానీ లేకపోతే పోలారా కానీ అలాగే పల్లం గోపి కానీ అలాగే పాత్రుడు కానీ అలాగే దేవుడు కానీ అండా వచ్చిన కానీ అందరూ కూడా మొత్తం అలాగే మా మహిళలు కూడా మరి లత గారు కానీ అందరూ కూడా చెయ్యండి మేము వెనకాల ఉంటాం మేము మీకు వచ్చి మేము సాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ చూసినా మేము ఎలా కూరగాయలు పంచడానికి వెళ్తే ఏ వీధి వెళ్ళినా ఏ పేటకి వెళ్ళినా చూస్తే దగ్గర 100 మంది వచ్చేస్తున్నాను మేము కూడా మీకు సాయం చేస్తారు వద్దు అందుకు కరోనా వ్యాధి ఉంది కాబట్టి ఒక దూరం దూరం ఉండాలని చెప్పేసి కొంతమంది దినాలు తగ్గించుకుంటూ వెళుతూ అందరికీ ఇంటింటికి మేము చేస్తున్నాం. దీనికి అందరూ నాకు చేతుల వాళ్ళగా అందరూ సహకరిస్తున్నారు. అలాగే భవిష్యత్తు కూడా అందరూ సహకారం నాకు ఉండాలి.